నెల్లూరు జిల్లా వింజమూరులోని నూతన వైద్యశాల అభివృద్ధికి అన్ని విధాల చర్యలు చేపడతామని డీడీఓ డాక్టర్ ఖాజా మొహద్దీన్ తెలిపారు. ఆయన స్థానిక వైద్యశాలలో ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైద్యశాలకు అవసరమైన వస్తువులను ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలకు అవసరమైన రహదారి సౌకర్యం మరియు పట్టణంలో నుండి వైద్యశాల వరకు రోడ్డు మార్గం, త్రాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు, అదేవిధంగా వైద్యశాలకు అవసరమైన సిహెచ్సి సిబ్బంది నియామకం తదితర అంశాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఇందుకు స్పందించిన ఆయన వైద్యశాల అవసరాలు జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు సిహెచ్సిలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి మన బీజేపీ నాయకులు, వింజమూరు నాయకులు అటెండ్ అయినారు. వారితో పాటు కూడా మిగతా నాయకులు అంతా అటెండ్ అయినారు. ఈ సిహెచ్సి వింజమూరు అభివృద్ధి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సిహెచ్సికి బిల్డింగ్ కొత్తగా మంచి క్లాస్ అయినటువంటి బిల్డింగ్, మంచి స్టారు ఫెసిలిటీస్ ఉన్నటువంటి బిల్డింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ మాత్రం పిహెచ్సి ప్యాటర్న్లో అంటే 30-bed హాస్పిటల్ ప్యాటర్నే, పాత ప్యాటర్నే కొనసాగుతూ ఉంది. ఇక్కడ డాక్టర్స్ అనేటువంటిది ఇద్దరు డాక్టర్స్ ఉన్నాము. ఇద్దరం కూడా డిప్యూటేషన్ మీద ఆత్మ గురించి ఇక్కడికి రావడం జరిగింది. 3 డేస్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద. తర్వాత దీనిని ఈ నాయకుల యొక్క అభిప్రాయాలన్నీ తీసుకున్నప్పుడు ఏమి నిర్ణయించినాము అంటే, ఈ బిల్డింగ్కి రోడ్డుకి సంబంధించి మధ్యలో దారి అంటే రోడ్డు అనేటువంటిది ఇంకా లేదు. రోడ్డు నిర్మించాలని ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకొక యాక్సెస్ రోడ్డు అంటే జస్ట్ మన ఇంజమూరు టౌన్ నుంచి ఈ హాస్పిటల్కి ఒక యాక్సెస్ రోడ్డు అనేటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి ఇంకొక రోడ్డు కావాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది పక్కనే ప్లాంట్ ఉంది, దాని నుంచి ఫ్రీగా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఫ్రీగా సప్లై కోసం దానికి ఒక డిమాండ్ చెప్పారు. తర్వాత ఇక్కడ ఎక్స్రే మిషను, తర్వాత స్కానింగ్ మిషను, లేడీ డాక్టర్ యొక్క డిమాండ్ చెప్పారు. లేడీ డాక్టర్ అవసరం లేదా మధు, తర్వాత విలేకరు మిత్రులు అందరికీ ముఖ్యంగా తెలియజే విషయాలు ఏంటంటే, ఈ హాస్పిటల్ 2018లో పూర్తి అవ్వడం జరిగింది, కానీ అప్పటి నుంచి కూడా కొన్ని హాస్పిటల్ బిల్డింగు, ఎక్విప్మెంటు ఇవి బ్రహ్మాండంగా మనం కట్టుకోవడం కానీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం కానీ జరిగింది. 440,000 రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం ఇంజమూరులో ఉపయోగపడగల హాస్పిటల్. అయితే అప్పటి నుంచి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు ఒకటి ఉంది. మెయిన్ రోడ్డు నుంచి ఏదైతే మన హాస్పిటల్కి అప్రోచ్ రోడ్డు ఉందో ఒక 1/2 కిలోమీటరు, అది ఈ రోజుకి కూడా పరిష్కరించబడలేదు. పోయిన వర్షాకాలం అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్కి రావడానికి. అసలుకి వచ్చేదానికి ఏ వర్గంగా కూడా ఇబ్బంది వీల్లేక నిజంగానే అసలు ప్రజలు రాకుండానే ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్రోచ్ రోడ్డు విషయంలో మరి ఇప్పుడు ప్రభుత్వం చదువు తీసుకొని మన ఎమ్మెల్యే గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే దానికి తగిన నిధులు కేటాయించి ఆ రోడ్డును, అప్రోచ్ రోడ్డును ఏం చేయాలని చెప్పని భాజపా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. అదేవిధంగా విలేజ్కి ఎన్ని కావాలి, ఉదయగిరి చిత్రాంబరం రోడ్లు కనెక్టివిటీ రోడ్డుకు కంటే కూడా టౌన్లో నుంచి ఒక అప్రోచ్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్డు ఈ హాస్పిటల్కి ఏర్పాటు చేస్తే వింజమూరు టౌన్ పబ్లిక్కి చాలా దగ్గరగాను చాలా అనుకూలంగానూ ఉంటుందని చెప్పని ఆలోచనతో వింజమూరు టౌన్ నుంచి ఒక అప్రోచ్ రోడ్డు, ఒక కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన ఖాజా మొహద్దీన్ గారు చెప్పినట్టు అనేక సమస్యలు ఉన్నాయి. స్టాఫ్ సరిగా లేదు. స్టాఫ్ గురించి అప్పుడున్నటువంటి